ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో పవన్ కళ్యాణ్ విజయ కీర్తనం ఎగరవేశారు. ఆయన సత్తా ఏంటో తాజా ఎన్నికలతో అందరికీ తెలిసింది. పిఠాపురంలో తిరుగులేని మెజారిటీతో గెలుపొందిన పవన్ ఆ వెంటనే వెళ్లి ప్రధాన మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. అక్కడికి తన భార్య అన్నా లెజీనోవాతో పాటు కుమారుడు అకీరానందని కూడా తీసుకెళ్లారు. అకీరాను మోదీకి పరిచయం చేశారు పవన్. ఈ నేపథ్యంలో అకీరా మోడీని కలవడం పట్ల పవన్ మాజీ వైఫ్ రేణుదేశాయ్ ఎమోషనల్ కామెంట్ చేసింది. మోడీతో అకీరా దిగిన ఫోటో షేర్ చేస్తూ తెగ మురిసిపోయింది. ఈ మేరకు తన కొడుకుపై ప్రేమ కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్ చేసిన ఓ సన్నివేశం నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్నిచ్చిన సందర్భం. కళ్యాణ్ గారితో వెళ్లి అకీరా నరేంద్ర మోదీ గారిని కలిసి వారితో ఫోటో దిగటం. వ్యక్తిగతంగా నాకు బీజేపీ మోడీ గారంటే చాలా అభిమానం. అలాంటిది ఈరోజు ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది. నా కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నా హృదయం నిండిపోయింది. అకీరాని బ్లెస్ చేసిన మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే అకీరా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అని పేర్కొంది రేణుదేశాయ్. కాగా పవన్ కళ్యాణ్ ఘనవిజయంపై కూడా రేణుదేశాయ్ పాజిటివ్ రియాక్షన్ ఇచ్చింది. తన బిడ్డలు అకీరా ఆద్య ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపింది. దీంతో రేణు పోస్టులపై పవన్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.